शुभ शाम आप सभी को मेरी मेरी आवाज आ रही है ना कोई रिप्लाई नहीं दे रहा है इसलिए मैं पूछ रहा हूँ मैडम गुड इवनिंग सर गुड इवनिंग गुड इवनिंग मैडम हिंदी में रिप्लाई देने दे को की कोशिश कीजिए गुड इवनिंग का मतलब हिंदी में क्या कहते हैं शुभ शाम शुभ संध्या या शुभ श्याम ओके शुभ शाम शाम का मतलब सायंत्र शुभ दोपहर गुड आफ्टरनून शुभ प्रभात गुड मॉर्निंग శుభదిన్ శుభదినం శుభదిన్ అంటే గుడ్ డే శుభ్రాత్ శుభరాత్రి గుడ్ నైట్ ఓకే ఓకే చలి ఆమె షురూ గడితే సో ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం నేను నేను మిమ్మల్ని అడుగుతాను సో వాటికి వాటిని మీరు డిస్క్రైబ్ చేయాలి యాక్చువల్గా ఓకే హూ హో హై హై ఎవరు చెప్పు ఎవరు చెప్పగలరు హూ హో హై హై దీప్తిక గారు దీప్తిక గారు ఎప్పుడు హూ యూజ్ చేస్తాం ఎప్పుడు హో యూజ్ చేస్తాం ఎప్పుడు ఎప్పుడై హై యూజ్ చేస్తాం ఎప్పుడు హై హై యూజ్ చేస్తాం అసలు వాటి మీనింగ్స్ ఏంటి అనేది ఫాస్ట్ ఫాస్ట్ చెప్పండి సార్ మై అంటే నేను నేను వచ్చినప్పుడు హూ యూస్ చేస్తాం మై దీప్ హూ లైక్ తూ వు అంటే నీవు నీవు తు వచ్చినప్పుడు హే హే యూస్ చేయాలి వితౌట్ వితౌట్ రహిత్ బిందు రహిత్ హై తుమ్ వచ్చినప్పుడు తుమ్ అంటే నీవు మీరు వచ్చినప్పుడు హో యూస్ చేయాలి హో అంటే ఉన్నావు ఉన్నారు ఆప్ ఆప్ వచ్చినప్పుడు ఆప్ అంటే తమరు ఆప్ వచ్చినప్పుడు హై యూస్ చేస్తారు డాట్ ఉన్న హై యహ వహ వచ్చినప్పుడు అతడు ఆమె అది ఇతడు ఏమేది వచ్చినప్పుడు హై యూస్ చేస్తాం డాట్ లేని హై వే ఏ హమ్ వచ్చినప్పుడు కూడా డాట్ ఉన్న హై యూస్ చేస్తాం సార్ వే అంటే వారు ఏ అంటే వీరు హమ్ అంటే మేము మనము వెరీ నైస్ హై అంటే ఉన్నారు ఉన్నారు ఉన్నాము ఉన్నాము ఉన్నారు ఉన్నాము ఉన్నవి 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 ఎక్కువ వస్తువులు గురించి చెప్పేట కూడా ఉన్నవి అని చెప్పడానికి హై యూజ్ చేస్తామని చెప్పుకున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ థ తేతి గురించి ఎవరు చెప్తారు థా తేతి ఓకే విజయలక్ష్మి గారు సింగిల్ బాయ్ అట్ సింగిల్ జెంట్ థా సర్ ఓకే ఓకే ఎనీ కాంబినేషన్ ఆఫ్ బాయ్స్ బాయ్ గర్ల్ లేదా సింగిల్ పర్సన్ విత్ రెస్పెక్ట్ తే యూజ్ చేస్తాము సింగిల్ గర్ల్ ఆర్ ప్లూరల్ గర్ల్స్ ఉంటే థీ యూస్ చేస్తాం సార్ అసలు ఏంటి ఎందుకు యూజ్ చేయాలి మరి యూస్ చేస్తే అర్థమేమవుతుంది పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ లో సిచువేషన్ ని స్టేటస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ పాస్ట్ లో చెప్పడానికి స్టేట్ ఆఫ్ బీయింగ్ పాస్ట్ లో చెప్పడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఆ కల్మై సినిమా దెక్తి దే దేకి దెక్తి లేదు అన్నది ఏంటి స్టేట్ ఆఫ్ బీయింగ్ అన్న స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి మనం ఎక్కడ ఉన్నాము బీయింగ్ అంటే ఉండడం ఎక్కడ ఉన్నామని చెప్పేది గతంలో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేది థా తేథీలు అనమాట అర్థమైందా అంతేగాని సినిమా చూస్తున్నా సినిమా థియేటర్ మే థీ థీ మీ లేడీ కాబట్టి థీ అనాలి నేనుంటే నేను కల్మై సినిమా సినిమా థియేటర్ మే థా ఓకే సినిమా మే థా నేను నిన్న సినిమా థియేటర్లో ఉండి ఉన్నానని నేను చెప్పాలనుకున్నప్పుడు థా యూజ్ చేస్తాను మీరు లేడీ కాబట్టి మీరు చెప్పాలనుకున్నప్పుడు థీ యూజ్ చేస్తారు ఓకే థా థీ సినిమా థియేటర్ మే థే హే కల్ సినిమా సినిమా థియేటర్ మే థే అంటే వాళ్ళు నేను సినిమా థియేటర్లో ఉండి ఉన్నారు ఉండి ఉన్నారు అర్థమైందా సో ఇలాగా మనం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నేనున్నాను ఇలా మనం గతంలో ఉన్నామని చెప్పడానికి థాతీతీలు యూస్ చేస్తాం ముందు ఆ పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే దీనికి ఇది యూజ్ చేస్తాం దీనికి ఇది ఇది యూజ్ చేస్తాం ఇది ఇది సెకండరీ ముందు అసలు ఎందుకు యూజ్ చేస్తాం తెలుస్తానే కదా ఓకే మై వచ్చినప్పుడు సింగిల్ పర్సన్ వచ్చినప్పుడు థా అన్నారు బాగానే ఉంది అంతా కదా పర్పస్ ఏంటనే తెలుస్తున్నప్పుడే ఈ ఈ యూజెస్ అనేది మనం చేస్తాం అసలు పర్పస్ తెలియనప్పుడు ఇంకా యూసేజ్ ఎలా చేస్తాం మనం అంతే కదా సో పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ముందు ఎందుకు యూజ్ చేస్తామనేది ముందు ఆ ఎందుకు అనే క్వశ్చన్ వేసుకుంటే దానికి మీకు ప్రాపర్ ఆన్సర్ తెలిస్తే అప్పుడు మీరు దాన్ని ప్రాపర్గా మీరు నేర్చుకోగలుగుతారు యూస్ చేయగలుగుతారు అనమాట ఓకే కాబట్టి ఆ ఎందుకు అనే క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ప్రతి స్ట్రక్చర్కి కూడా మీరు వేసుకోవాలి దానికి ఆన్సర్ వస్తేనే మీరు నేర్చుకోవాలి ఆన్సర్ లేకపోతే పర్పస్ లేకపోతే ఎందుకు నేర్చుకున్న ఉపయోగం లేదు మర్చిపోతాం వెంటనే మనం ఓకే సో హు హో హై హైలు ప్రజెంట్ మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము చెప్పడానికి హు హో హై హైలు యూజ్ అయితే థాతేతీలు గతంలో మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నామో చెప్పడానికి థాతేతీలు యూజ్ అవుతాయి ఓకే వెరీ నైస్ నెక్స్ట్ ఓ ఓ ఎప్పుడు యూజ్ చేస్తాము ఓ ఓకే ఓ ఓ లత గారు చెప్పండి ఓ అనేది చెయ్యు అని చెప్పడానికి ఏదైనా వర్బ్ కి ఈ లాస్ట్ కున్న లెటర్ తీసేసి ఓవ్ అని యాడ్ చేసినప్పుడు అని తుమ్ అని వాడినప్పుడు కరో అలా అన్నప్పుడు ఏ అని వచ్చినప్పుడు రెస్పెక్ట్ గా ఎల్డర్స్ కి కానీ రెస్పెక్ట్ ఇవ్వండి ఏ అని వాడతాం ఓకే ఎగ్జాంపుల్ చెప్తారా ఆ తుమ్ లిఖో తుమ్లిఖో తుమ్ లిఖో మతం నువ్వు రాయు నువ్వు రాయు ఓకే నెక్స్ట్ మీరు చదవండి ఆ పడియే చదవండి ఆ పడియే చదవండి ఓకే ఆ పడియే మీరు చదవండి ఓకే వెరీ నైస్ మరి మత్ ఎప్పుడు యూస్ చేస్తాం ఎవరు రెడీగా ఉన్నారు ఓకే మత్తు గానీ నా గాని ఎప్పుడు యూస్ చేస్తాం అనేది ఎవరు చెప్తారు మాధవి గారు కే మాధవి గారు మత్ అనేది ఈ పని చెయ్యొద్దు అని చెప్పడానికి ఉపయోగిస్తాం సార్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి tum mat likho tum mat నువ్వు రాయొద్దు నువ్వు రాయొద్దు వెరీ నైస్ ఇంకా మరి మత్ ఇంకెలా యూస్ చేస్తాం మత్ నా అనేది కూడా కొంచెం ఎక్కువ మనకంటే పెద్దవారిని గౌరవం ఇచ్చి పిలిచే వారిని నా లిక్కు అని లిక్ లిఖి అని చెప్పి గౌరవంగా చెప్తాం సార్ అప్పుడు నానేది అనేది యూస్ చేస్తాం ఆప్ నాలిఖియే ఆప్ నాలిఖియే అంటే తమరు రాయికండి ఆప్ నాలిఖియే అంటే తమ రాయకండి సో ఇలా నా యూస్ చేస్తాం అని చెప్పుకున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ నే దో నేది ఈజీయే ఇవి ఎప్పుడు యూస్ చేస్తాం ఎక్కడ యూస్ చేస్తాం నే దో నేది ఈజీయే ఎవరున్నారు రెడీగా ఎగైన్ దీప్తి గారు రవీంద్ర గారు ఒక వన్ సెకండ్ మేడం రవీంద్ర గారు చెప్తారు రవీంద్ర గారు కొత్తగా వచ్చారు చెప్పండి రవీంద్ర గారు ఏదైనా పని చేయని చెయ్యనివ్వమని చెప్పేటప్పుడు వాడుతా సార్ ఏదైనా పని చెయ్యనివ్వు అని చెప్పడానికి వాడతాం ఉంటుంది సార్ ఓకే ఎగ్జాంపుల్ చెప్పండి లిక్నే తీసే ఆప్ లిక్నే తీసే అంటే మీరు చేయనివ్వండి మీరు రాయనివ్వండి లిక్నే తీసి అంటే రాయనివ్వండి రాయనివ్వండి ఇంకా నెక్స్ట్ ఇంకేదా ఇంకేదైనా చెప్పండి ఇంకా ఇంకేదైనా నువ్వు రాయి నువ్వు నువ్వు రాయినివ్వు నువ్వు రాయినివు తుమ్మ లిఖినేదో నువ్వు రాయనివ్వు ఓకే ఆప్ లిఖినే దీజియే తమర్ రాయనివ్వండి తుమ్ లిఖినేదో నువ్వు రాయనివ్వు ఆప్ లిఖనే దీజియే తమర్ రాయనివ్వండి తమర్ రాయనివ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ తా తే తీలు ఎక్కడ యూజ్ చేస్తాం మనం తా తే తీలు గురించి అడిగిన మేము ఇప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు తా తే తీ ప్లస్ హూ హో హై హై ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం ఎందుకు యూస్ చేస్తాం పర్పస్ ఏంటో చెప్పాలి ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా చెప్పాలి ఎగైన్ లతా గారు చెప్పండి సారీ తా అనేది ఇప్పుడు ఇది అంటే ప్రజెంట్ టెన్స్ లో అంటే మనం డైలీ రెగ్యులర్ గా చేసే వర్క్స్ కోసం ఇది యూస్ చేస్తాం తాతేతి సో దాని తర్వాత కూడా ఈ హైలు హోలు ఎందుకు అని అంటే ఇది చేస్తాము చేస్తున్నాము అని చెప్పడానికి రెగ్యులర్ గా చేస్తున్నాము అని చెప్పడానికి ఇది ఇది సో తా అనేది సింగులర్ మేల్ కి అండ్ అంటే ఈ పర్స్ అంటే టూ అని వాడినప్పుడు గిట్ట లేకుంటే మే అని వాడినప్పుడు జెంట్స్ కి మాత్రమే మేల్ కి మాత్రమే వర్తిస్తుంది తే అనేది

వెరీ నైస్ వెరీ నైస్ యూస్ యూజ్ అని చెప్పాం ఓకే ఈరోజు మీతో ఒక కాన్వర్జేషన్ ఇచ్చాను నేను ప్రాక్టీస్ చేయించారా మీతో ప్రాక్టీస్ సెషన్స్లో ఎస్ చే ఒక కాన్వర్జేషన్ ఇచ్చాను ప్రాక్టీస్ చేయించారా మీతో చేయించారు కదా వెరీ గుడ్ ఇప్పుడైతే మనం ఏం చే ఏం చేయబోతున్నాం అంటే ఒక వర్బ్ తీసుకుని ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఓకేనా ఓకే స్క్రీన్ దిక్కరైన సబీకో మేనే షేర్ కియా కి నై షేర్ కియా టీకే చూద్దాం ఒక వర్బ్ తీసుకుని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం తీసుకోబోయే వర్బ్ ఏంటి అంటే ఏం తీసుకుందాం పడ్నా తీసుకుందాం పడ్ పడ్నాలో పడ్నా పడ్నా అనే వర్బ్ తీసుకుంటే దీంట్లో ఉన్న నా తీసేస్తే పడ్ మిగులుతుంది పడ్ కదా అంటే ఏవైనా ఏవైనా దీనికి ప్రత్యయాలు యాడ్ చేయాలనుకున్నా మనం ఏం చేస్తాం ఇక్కడ ఉన్న నా తీసేస్తాం నా తీసేస్తే ఏముంటుంది పడ్ ఉంటుంది పడ్ ఉంటుంది కదా సో ఈ పడ్కి మనం వేరియస్ థింగ్స్ యాడ్ చేసుకుంటూ వెళదాం ఓకే ఫస్ట్ వచ్చేసరి చూడండి ఓకే దీనికి ఓ యాడ్ చేస్తాం ఓకే ఓ యాడ్ చేస్తాం పడ్ ప్లస్ ఓ పఢో పఢో అంటే చదువు అని అర్థం వస్తుంది ఓకే అలాగే దీనికి మళ్ళీ ఏం యాడ్ చేస్తున్నాం ఈఏ యాడ్ చేస్తాం దీని అర్థం ఏమొస్తుంది పడ్ ప్లస్ ఈయే పడియే అంటే చదవండి అని అర్థం వస్తుంది ఓకే అదే మీరు సారీ అదే మీరు ఈ ఓకి అడిషనల్గా మత్ యాడ్ చేశారనుకోండి ఏమర్థం వస్తుంది పడోమత్ అంటే చదవద్దు అని అర్థం వస్తుంది ఓకే అదే మీరు సేమ్ ఇదే ఇయని తీసుకుని దీనికి మత్ యాడ్ ఏ ఏమర్థం వస్తుంది పడియే మత్ అంటే చదవద్దండి చదవద్దండి ఓకే నెక్స్ట్ ఇదే పటికి నా యాడ్ చేసి దాని తర్వాత చివరిలో ఓ యాడ్ చేశారనుకోండి ఓకే నా పడో నా పడ్ ప్లస్ ఓ పడో నా పడో అంటే అర్థం ఏంటి చదవకు చదవకు అదే మీరు ఇదే పడికి నా యాడ్ చేసి చివరిలో ఈ యాడ్ చేశారనుకోండి ముందు నా యాడ్ చేసి చివరిలో ఈ యాడ్ చేశారనుకోండి ఇదేనా అర్థం వస్తుంది నా పడ్ ప్లస్ ఈఏ నా పడియే అంటే చదవకండి చదవకండి అని అర్థం వస్తుంది క్లియరా చదవకండి అని అర్థం వస్తుంది ఓకే నెక్స్ట్ చూడండి తో తో యాడ్ చేసి అగైన్ ఓ యాడ్ చేశారనుకోండి ఎలాంటి అర్థం వస్తుంది తో పడో తో ప్లస్ పడ్ ప్లస్ ఓ తో పడో అంటే అయితే చదువు తుమ్తో పడో నువ్వైతే చదువు ఆప్తో పడియే తమరైతే చదవండి ఇలాంటి అర్థం వస్తుంది అదే భీ యాడ్ చేసి భీ భీ అలాగే ఓ యాడ్ చేశారనుకోండి తుమ్ భీ పడో ఇక్కడ ఓ యాడ్ చేస్తా పడ్ ప్లస్ ఓ పడో తుంభీ పడో అంటే నువ్వు కూడా చదువు నువ్వు కూడా చదువు నెక్స్ట్ నెక్స్ట్ ఇదే పడికి నే దో యాడ్ చేశారనుకోండి ఎలాంటి అర్థం వస్తుంది పడినేదో చదవనివ్వు ముజే పడినేదో నన్ను చదవనివ్వు ఉసే పడినేదో ఓకే అతన్ని చదవనివ్వు ఉన్హే పడినేదో వాళ్ళని చదవనివ్వు ఇలాంటి అర్థం వస్తుంది ఓకే అలాగే నెక్స్ట్ నే ఏ యాడ్ చేశారనుకోండి పొలైట్గా పొలైట్గా చదవనివ్వండి చదవనివ్వండి ముజే పడ్నే ఈజియే నన్ను చదవనివ్వండి ఉసే పడ్నే ఈజియే అతని చదవనివ్వండి ఓకే వహ్ కో ఏమవుతుంది ఉస్సే అవుతుంది కదా ఉసే లేదా ఉస్కో ఉస్కో పడ్నే ఈజియే ఉసే పడ్నే ఈజియే అతని చదవనివ్వండి ఆమె చదవనివ్వండి దాన్ని చదవనివ్వండి ఇలాంటి అర్థం వస్తుంది క్లియరా ఓకే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చే చూడండి ఇదే పాటికి తా హూ యాడ్ అనుకోండి ఎలాంటి అర్థం వస్తుంది పడతా అంటే చదువుతాను అని ఒక పురుషుడు చెప్పిన అర్థం వస్తుంది ఓకే మళ్ళీ దీనిలోనే బ్రాంచ్ ఇదే ఇదే బ్రాంచ్కి సబ్ బ్రాంచ్ ఏంటది తీ హో తీ హో అంటే ఒక లేడీ పడి పడితీహూ చదువుతాను నేను ప్రతిరోజు చదువుతాను లేకపోతే నేను కథలు చదువుతాను కథలు చదవడం ప్రతిరోజు చదవకపోవచ్చు కానీ అలవాటుగా అలవాటుగా నేను నావల్స్ చదువుతాను ఓకే సో ఇలా ఏదైనా కూడా పడతాహో లేదా పడతీహూ అని చెప్పినట్టుగా అర్థం అవుతుంది అనమాట అదే హో అన్నావు అనుకోండి ఇది ఎలా ఉపయోగపడుతుంది తుమ్ పడితే హో నువ్వు చదువుతావు నువ్వు చదువుతావు అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట హో ఓకే అలాగే మీరు తీ హో అన్నారనుకోండి ఏమర్థం వస్తుంది చదువుతావు ఒక లేడీ గురించి లేడీ గురించి చెప్తున్నావు నువ్వు చదువుతావు నువ్వు చదువుతావు నువ్వు చదువుతావు ఓకే అలాగే తా హై అంటే అతను చదువుతాడు లేదా ఆమె చదువుతుంది అనే అర్థంలో తాహ్ సారీ ఆ తాహ్ అంటే అతను చదువుతాడు పురుషుడు కాబట్టి తాహయ్ అంటాం అదే మనం నెక్స్ట్ తీ హై అన్నాం అనుకోండి తి హై తీ హై తి హై అంటే అర్థం వస్తుంది ఆమె చదువుతుంది వహ్ కితాబే పడి హై ఆమె పుస్తకాలు చదువుతుంది ఓకే ఆమె హర్రాత్ ప్రతి రాత్రి ఓకే పుస్తకాలు కితాబే పడితీ హై చదువుతుంది ఆ ప్రతి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పుస్తకాలు చదువుతుంది అనమాట ఆవిడకి ఒక అలాంటి మంచి అలవాటు ఉంది ఆవిడకి ఓకే సో అలా చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పచ్చు అనమాట ఓకే అలాగే చూడండి నెక్స్ట్ తీ హై తీ హై చూసాం అలాగే చూడండి నెక్స్ట్ తే హై తే హై తే హై అంటే అర్థం ఏమొస్తుంది చదువుతారు ఎక్కువ మంది చదువుతారు అని చెప్పడానికి తే హై యూస్ చేస్తాం అలాగే తీ హై అన్నాం అనుకోండి ఎక్కువ మంది లేడీస్ చదువుతారు అనే అర్థంలో వస్తుంది అర్థమైందా ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడున్న ఇక్కడున్న పాట తీసేస్తున్నాను పాట తీసేసి ఇక్కడ లిక్ పెట్టాను అనుకోండి ఓకే ఓకే సింపుల్గా అక్కడున్న పాట తీసేసాను సారీ సింపుల్గా అక్కడున్న పాట తీసేసాను పాట తీసి లిక్ పెట్టాను లిఖో వ్రాయు లిఖే వ్రాయండి లిఖో మాతో రాయద్దు లిఖియే మాత్ర రాయొద్దండి నాలిఖో రాయికు నా లిఖియే రాయికండి నాతో తుమ్తో లిఖో నువ్వు అయితే రాయు ఆప్తో లిఖియే తమరైతే రాయండి తుమ్ లిఖో నువ్వు కూడా రాయు తమరు కూడా రాయండి లిఖినేదో రానివ్వు లిఖినేది రానివ్వండి లిఖతాహో రాస్తాను లిఖతీహో రాస్తాను లేడీ లిఖితే హో రాస్తావు పురుషుడు లిఖీహో రాస్తావు స్త్రీ ఓకే లిఖతా హై రాస్తాడు పురుషుడు ఓకే లిఖతా హై రాస్తాడు పురుషుడు లిఖతీ హే రాస్తుంది స్త్రీ చూడండి ఇక్కడ బై మిస్టేక్ నేను డాట్ పెట్టినట్టున్నాను ఇక్కడ డాట్ ఉండదు ఓకే జస్ట్ దట్ దిమూ ద డాట్ ఓకే ఓకే లిక్తి హై వ్రాస్తుంది లిక్తే హై వ్రాస్తారు పురుషులు లిక్తి హై వ్రాస్తారు స్త్రీలు అర్థమైందా సో అలా మీ ఇష్టం అనమాట ఇక్కడ ఉన్న వర్బ్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి చాలా అంతే కర్ర పెట్టండి ఇక్కడ కర్ర అంటే చేయడం కర్ణ చేయడం ఓకే ఇంతజార్ కర్ణ ఇంతజార్ కర్ణ అంటే ఎదురు చూడడం పూజా కర్ణ అంటే పూజ చేయడం కోషిష్ కర్ణ అంటే ప్రయత్నం చేయడం ఇలాంటి వర్బ్స్ చాలా కర్రతో ఎండ్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పూజా కర్ణా తీసుకుందాం ఓకే పూజ కర్ణ పూజ కర్ అంటే పూజ చేయడం అనమాట పూజ కర్ణ అంటే పూజ చేయడం పూజ కర్ ప్లస్ ఓ పూజ కరో పూజ కర్ ప్లస్ ఓ పూజ కరో పూజ చెయ్యు పూజ కర్ ప్లస్ ఈయో పూజ ఈజీఏ పూజ చేయండి పూజ కరో మత్ పూజ చేయొద్దు పూజకి ఈజీయే మత్తు పూజ చేయొద్దండి పూజ నాకు నా కరో పూజ చేయకు పూజ నాకు ఈజీ పూజ పూజ చేయకండి तुम तो पूजा करते पूज से तुम भी पू करते नुक पूजो पूजा करो नो पूज करेजी ना पूजा चेयन पूजा करता हम पूजेस्तान पुष्छ पूजा करते हम पूजेस्तान स्त्री पूजा करते हो पूजेस्तौ हो पुषुड़ करते हो पूजा स्त्री पूजा कर्ता है पूज के पुर्षुड़ पूजा करते हम पूज से स्त्री पूजा करते हे पूजा एक्विंद पूज पुषुड़ पूजा कर्ती हे अभी पुरुषु स्त्री पुषु कांबिने पूजा करती है पूज के स्त्रीलोचु అది ఎక్కువ మంది లేడీస్ అనమాట ఎక్కువ మంది లేడీస్ ఓకే సో ఆ పూజ కర్తే హే తమరు పూజ చేస్తారు ఆ పూజ కర్తే హే తమరు పూజ చేస్తారు లేడీ అర్థమైందా సో ఇలా మనం ఒక వర్బ్ తీసుకుని ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇవే స్ట్రక్చర్స్ ఇలాగే ఉంటాయి ఏం మారుతుంటుంది వర్బ్ మారుతూ ఉంటుంది ఇక్కడ పూజ తీసేసి ఇంతజార్ పెట్టాం అనుకోండి ఇంతజార్ కర్నా అంటే ఎదురు చూడడం ఇంతజార్ కరో ఇంత జార్ ఇంతజార్ కర్ అంటే ఎదురు చూడడం इंतजार करो इधर जोड़ इंतजार कीजिए इधर जोड़ इंतजार इंतजार करो मत इधर जोड़ दो इतजार कीजिए मत इधर इंतजार ना करो इधर 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 को इंतजार ना कीजिए इधर जोड़कें इंतजार कर तो सारी इस तुम तो इसी इंतजार करो नु इधर इधर तुम भी इस इंतजार करो नु को इधर जोड़ तू कहीं इंतजार करने तो इधर जोड़ो इंतजार करने दीजिए इधर जो इधर जोड़ो इंतजार करता हो ना इधर जो इधर इंतजार करते हो इधर जोस्तान स्त्री इंतजार करते हो नु इधर चौस्त हो इंतजार करते हो नु इधर चूस्व स्त्री ओके इंतजार करता है इधर चौस्त इंतजार करते हैं इधर चूस्त इंतजार करते हैं चोस्तर पुरुष इधर इंतजार करते हैं चोस्तर स्त्री అర్థమైందా ఇలా మీరు మీ మీ బుక్లో ఉన్న అన్ని వర్బ్స్ని ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ అనుకోండి అదే భాష అంటే ఇంకేమీ లేదు ఇంకేముంది లాంగ్వేజ్ అంటే అంతే కదా నేను నీకోసం ఎదురు చూస్తాను ఓకే నాకోసం ఎదురు చూడు ఓకే వాళ్ళ కోసం కొద్దిసేపు ఎదురు చూడండి నువ్వు ఎందుకంత కంగారు పెడతావు ఓకే ఎందుకంత కంగారు పెడతావు వాళ్ళ కోసం కొద్దిసేపు ఎదురు చూడండి నువ్వు ఎదురు చూడండి వస్తారేమో వస్తారేమో ఓకే ఎదురు చూడండి నువ్వు ఎదురు చూడండి నువ్వు నువ్వు అయితే ఎదురు చూడు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను నువ్వైతే ఎదురు చూడు ఓకే నాకైతే అవసరం నేను వెళ్ళిపోతున్నాను ఇంకా ఎవరికోసెస్ ఎదురు చూసి మీకు చిరా వచ్చిందన్నమాట ఓకే చిరాకు వస్తే అయినా కూడా మీ హస్బెండ్ లేకపోతే వైఫో ఆవిడ ఒప్పుకోవట్లేదు కొద్దిసేపు చూద్దామండి అండి అంటుంది ఆవిడ అయితే నువ్వు అయితే ఎదురు అయితే నాకు 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 ఇంకా ఓపిక వెళ్ళిపోతున్నాను నువ్వు అయితే ఎదురు చూడు తుమ్తో ఇంతజారు కరో తుమ్ మరీ మరిజీ నీ ఇష్టం ఓకే మీరు కూడా ఎదురు చూడండి మీరు కూడా ఉండండి మీరు కూడా ఉండండి లేకపోతే మీరు కూడా ఎదురు చూడండి అని చెప్పి ఆవిడ ఆవిడ చెప్తుంది అనుకోండి అప్పుడు ఏం చెప్తా ఏం చెప్తారు ఆ భీ ఇంతజార్కి ఈజీయే ఆ భీ ఇంతజార్కి ఈజీయే ఓకే నేను ప్రతిరోజు మీకోసం ఎదురు చూస్తాను ఓకే మే హర్ దిన్ ఆప్కేలి ఇంతజార్ కర్తా హో అది మీరు స్త్రీ అయితే హో ఓకే తుమ్ హా హా మేరా ఇంతజార్ కర్తే హో నువ్వు నువ్వు ప్రతిరోజు నా కోసం ఎప్పుడు నా కోసం ఎదురు చూస్తావు ఎదురు చూస్తావు హమేషా మేర మేరా ఇంతజారు కత్తా హే అతను నా కోసం ఇప్పుడు ఎదురు చూస్తాడు వాహ మీరు ఇంతజార్ కర్తి హే ఆమె నా కోసం ఎదురు చూస్తుంది మేరా ఇంతజార్ కర్తి హే నా ఎదురు కోసం నాకు నా కోసం ఎదురు చూస్తుంది వాళ్ళు నాకోసం ఎదురు చూస్తారు ఇలా మీరు ఏం చెప్పాలో ఇదే కదా మన తెలియదు మాడతాం అంతే కదా ఇవే కదా మాడుకుంటాం మనం ఓకే రాయు రాయొద్దు రాయినివ్వు ఓకే నువ్వు అయితే రాయు నువ్వు 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 కూడా రాయు నేను ప్రతిరోజు రాస్తాను ఇంకా వాళ్ళకి ఉత్తరాలు రాస్తుంటాను నేను నేను ప్రతిరోజు నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను మేము ఆమె హర్దిన్ అక్బార్ పడతా హాం అక్బార్ అంటే నేను న్యూస్ పేపర్ అక్బార్ పడతా హోం ఇలా చెప్తాం కదా సో అంటే ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ దాంతోపాటు ఈ వర్బ్స్ నేర్చుకున్నారంటే మీకు లాంగ్వేజ్ వచ్చినట్టు అంత మించి ఇంకేం లేదు మిగిలినంత నతింగ్ మీకు ఇంకా ఏమైనా ఉంటే కనుక అవన్నీ నథింగ్ అనమాట మీకు అంత పెద్ద పెద్ద విషయం కాదు మెయిన్ ఇది వచ్చేస్తే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఏదైనా పని చేస్తాం ప్రతిరోజు చేయడం చెప్పడం నేర్చుకున్నాం మరి చెయ్యడం అనేది చెయ్యను అని చెప్పడం ఎలా ఓకే చెయ్యను అని చెప్పడం ఎలా అంటే ఏమీ లేదనమాట చెయ్యను అని చెప్పడానికి ఏం చెప్తాం మనం ఏం చెప్పుకున్నాం మనం నహి అనే ఒక పదం ఉంది ఈ పదాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా మనం నహి నహి అంటే అర్థం ఏంటి కాదు లేదా లేదు ఎస్ కాదు లేదు అని చెప్తాం నహి అంటే కాదు లేదు అని చెప్తాం ఓకే మే నహీ ఆతా నేను రాను మే నహి ఆతి నేను రాను సరే మరి హూ పెట్టకలద్దా అంటే నహి వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు నహి అని నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తున్నారో అప్పుడు మీరు ఈ హూని యూజ్ చేయొచ్చు యూస్ చేయకపోవచ్చు ఇది ఆప్షనల్ అవుతుందనమాట అప్పుడు అర్థమైందా ఈ హూ హో హై హైలు అనేవి చివరిలో ఆప్షనల్ అవుతాయి పాజిటివ్ సెంటెన్స్లో మాత్రం కంపల్సరీ మనం నేను వస్తాను అంటే మే ఆతా హూ అని చెప్పాలి కంపల్సరీ అక్కడ అదే మీరు నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నారు అనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే మెయినహి ఆతా మే నహి అత నేను రాను నేను రాను ఓకే మే నయీ ఆతి నేను రాను ఓకే తుమ్ నహి ఆతే నువ్వు రావు తుమ్ నహి ఆతి నువ్వు రావు వా నయ్యి ఆత అతను రాడు వా నయ్యి ఆతి ఆమె రాదు వే నహి ఆతే వాళ్ళు రారు వే నయ్యి ఆతి వాళ్ళు వాళ్ళు రారు లేడీస్ అర్థమైందా అలా నహి యూస్ చేస్తే రాము అనే అర్థం ఇవ్వచ్చు అర్థమైంది మీకు ఓకే మరి ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయాలి నువ్వు ప్రతిరోజు వస్తావు ఇక్కడికి ప్రతిరోజు ఈ పార్క్ వస్తావు నువ్వు ఓకే ఇలా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు సింపుల్గా సెంటెన్స్కి ముందు క్యా యాడ్ చేస్తారనమాట క్యా యాడ్ చేస్తారు క్యా అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం ఏ మిటీ అని చెప్పుకున్నాం కదా ఏమిటి ఏమిటి ఓకే అయితే దీన్ని ఏదైనా ఒక సెంటెన్స్ ముందు యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సెంటెన్స్ మీద క్వశ్చన్ చేసేస్తుంది అనమాట ఓకే క్యా వహ ఆత హే అతను వస్తాడా క్యా వా ఆత హ అతను వస్తాడా క్యా వాహ్యహ హర్దినాథ్ అతను ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు వస్తాడా ఓకే హర్దినాత హయ్ ప్రతిరోజు వస్తాడా క్యా వహ యహ కబీ కబీ ఆతాహే అతను ఇక్కడ అప్పుడప్పుడు వస్తాడా ఇలా అప్పుడప్పుడు టైం గురించి చెప్తాయి మనకి అప్పుడప్పుడు వస్తాను అప్పుడప్పుడు రావడం అంటే ఏంటది టైం కదా అంటే రెగ్యులర్గా రాను నేను అప్పుడప్పుడు వస్తానని చెప్తున్నాను ఓకే మే హరిది నాతాహు అంటే నేను ప్రతిరోజు వస్తానని చెప్తున్నా అక్కడ ప్రతిరోజు అనేది కూడా టైం టైం చెప్తుంది అక్కడ అంటే రావడం అనే పని ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుందా అప్పుడప్పుడు జరుగుతుందా అనే ఆ ఫ్రీక్వెన్సీ గురించి చెప్తుంది కదా దీన్ని మనం ఏమంటాం అంటే క్రియా విశేషణాలు అంటాం అనమాట అర్థమైందా ఏమంటాం వీటిని అప్పుడప్పుడు మనం తెలుగులో మాడుకుంటాం నేను నేను అప్పుడప్పుడు సినిమాలు చూస్తాను అప్పుడప్పుడు చూస్తాను సినిమా అంటే రోజు రోజు చూడడం ఓకే అప్పుడప్పుడు ఎప్పుడన్నా వీళ్ళు ఉంటే అప్పుడు ఓకే అప్పుడప్పుడు చూస్తాను నేను వారానికి ఒకసారి చూస్తాను నేను ప్రతిరోజు సినిమా చూస్తాను అర్థమైందా నేను ఎప్పుడో ఒకసారి చూస్తాను బాగా అరుదుగా ఎప్పుడో ఒకసారి చూస్తాను ఇలా ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి ప్రతిరోజు ఇలా చాలా ఫ్రీక్వెంట్గా తరచుగా చూస్తూ ఉంటాను ఇలా మనం ఏదైతే ఆ సినిమా చూడడం అనే ఫ్రీక్వెన్సీ అది ఎంత త్వరగా జరుగుతుంది అనేది లేకపోతే ఎంత అరుదుగా జరుగుతుంది అనేది చెప్పేదే క్రియా విశేషణలు అనమాట అర్థమైందంటే ఒక పనిని మనం ఎలా చేస్తున్నాం అని చెప్పేవే క్రియా విశేషణాలు ఓకే ఈ క్రియా విశేషణలు వచ్చేసరికి చూడండి మన పేజ్ నెంబర్ అంటే కొత్త వర్షన్లో అంటే నా దగ్గర ఉన్న ఇప్పుడు టూ నాట్ సిక్స్లో ఉన్నాయి చూడండి అంటే పాత వర్షన్లో పాత వర్షంలో టూ నాట్ ఫోరా టూ నాట్ ఫోర్ టూ నాట్ ఫోర్ టూ నాట్ సిక్స్ ఈ టూ పేజెస్లో అంటే కొత్త వర్షంలో అయితే టూ నాట్ సిక్స్ పాత వర్షంలో అయితే టూ నాట్ ఫోర్ అంట వీటిలో మనకి చాలా ఎక్కువ చాలా నేను క్రియా విశేషణలు ఇచ్చాను లిస్ట్ ఆఫ్ యాడ్జెక్టివ్ సారీ యాడ్ వర్బ్స్ ఇచ్చాను ఇంగ్లీష్లో వీటిని యాడ్ యాడ్ వర్బ్స్ అనమాట ఈ యాడ్ వర్బ్ ఏం చెప్ద్దు అంటే వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది ఓకే ఇవేమి ఇవేమి ఒక సబ్జెక్ట్ అంటే ఒక ఒక టెన్స్ సంబంధించిన దేనికి సంబంధించిన కాదు ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు వీటిని ఓకే అతను అప్పుడప్పుడు వచ్చేవాడు వచ్చేవాడు ఓకే అతను అప్పుడప్పుడు వస్తాడు ఫ్యూచర్లో అతను అప్పుడప్పుడు వస్తాడు ఓకే అని చెప్తాం అనమాట ఇలా ఏదైనా కూడా అప్పుడప్పుడు అరుదుగా ఓకే ఇలా బాద్ అంటే తర్వాత బాద్ మేహి అంటే తర్వాతే పెహలేసే అంటే ముందే కేవలం అంటే కేవలం ధీరే అంటే నెమ్మదిగా జల్దీసే అంటే త్వరగా ఓకే టీక్ సమయపర్ ఒక టీక్ సమయపర్ అత హే నేను ఎవరి గురించో చెప్తున్నాను అనమాట ఏమనంటే అతను కరెక్ట్ టైంకి వస్తాడు క్లాస్కి ఓకే అతను కరెక్ట్ టైంకి వస్తాడు సంతోష్ సంతోష్ కుమార్ చెప్పండి సార్ రాడు కబీ కబీనీ అంటావండి కబీనహి అతను ఎప్పుడు రాడు అతను ఎప్పుడు రాడండి ఇక్కడికి నహి ఆతాహాయ్ అది కూడా ఉంటుంది అనమాట ఇక్కడ ఓకే నహి అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఉంటుంది యాక్చువల్గా ఎక్కడ ఉంటుంది చూడాలి ఇస్టులో నహి ఆతా హై ఓకే సో ఇలాగా మీరు పెహ్లేసే పెహలేసే ఆతాహాయ్ అతను ముందుగా వస్తాడు అతను ముందుగా వస్తాడు ఓకే సో ఇలా మనం ఏదైనా కూడా టైం రిలేటెడ్ కానివ్వండి లేకపోతే ఒక పని ఎంత ఫాస్ట్గా జరిగింది అతను అప్పుడప్పుడు వస్తాడంటే కబీ కబీ ఆతా హె షాయి కబి ఆతాహే అతను అతను ఎప్పుడైనా ఒకసారి వస్తాడు ఆజ్ రాతి ఆతా హె అతను ఈరోజు రాత్రి వస్తాడు ఓకే సో ఇలా వహ్ అబ్బాత హ అతని ఇప్పుడు వస్తాడు అతను ఇప్పుడు వస్తాడు ఒక కబాత అతను ఎప్పుడు వస్తాడు ఒక వా సదైవ అతాహే అతను ఎప్పుడూ వస్తాడు ఒక కబీ ఆత హా అతను ఎప్పుడైనా వస్తాడు ఒకసారి అతను ఎప్పుడైనా వస్తాడు ఓకే వహ్ ఆ ఏం చెప్తాం మనం ఫిల్మే దేక్తా హాయ్ వారు రాత్ భర్ అతను రాత్రి అంత సినిమాలు చూస్తాడు వారు రాత్ భర్ ఫిల్మే దేక్తాయ్ అతను రాత్రి అంత సినిమాలు చూస్తాడు వా ది దిన్బర్ సోతారవుతా హే అతను రోజంతా నిద్రపోతూ ఉంటాడు ఇలా మీరు మీ ఇష్టం మీరు ఇక్కడ వీటిని ఎలా యూజ్ చేస్తారనేది దట్ ఈస్ అప్ టు యూ ఓకే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట బార్ బార్ కర్ ఓ బార్ దేక్తా హే ఓ బార్ బార్ దేక్తా హేయ అంటే బార్ బార్ జాంచుతా హే దేక్తాహే ఇలా చెప్పవచ్చు అనమాట అంటే ఎవరో ఒక ఆయన ఇంటికి తాళమేస్తా మనం మనం కూడా ఎవరో ఒక ఆయన గురించి ఎందుకు మనం ఆయన ఆంధ్రలాంటి వాళ్ళమే కదా ఏం చేస్తామంటే చూడండి ఇంటికి తాళం వేస్తాం ఇంటి తాళు వేసిన తర్వాత మళ్ళీ మనం తాళం వేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అంటే మాది సెకండ్ ఫ్లోర్ యాక్చువల్గా నేను జనరల్గా ఏం చేస్తానంటే ఏదో ఒక ధ్యాస్లో తాళం వేసేస్తాం తాళం వేస్తాను వేయలేదో మొత్తం ఏదో మొత్తానికి ఇంటికి లాక్ చేస్తాను లిఫ్ట్లో క్రిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది అన్నమాట తాళ వేసాను లేదా అది మళ్ళీ డౌట్ వస్తుంది మళ్ళీ బైక్ బైక్ పైకి వచ్చేసారి చెక్ చేసుకుంటాం ఇలా ఇలా అందరికీ జరుగుతూ ఉంటుంది బార్ బార్ దేక్తా హే ఓకే ఓ బార్బార్ బార్ బార్ దేక్తాయి అంటే మరల మరల చూస్తాడు అతను మరల మరల చెక్ చేస్తాడు ఓ బార్బార్ చెక్ కడతాహే అతను బర్ మరల మరల చెక్ చేస్తాడు మరల మరలా చెక్ చేస్తాడు సో ఇలా మనం చెప్పడానికి బార్బార్ అంటే మరల మర్ల సో ఇలాగా మీరు చెప్పడానికి ఈ క్రియా విశేషణాలు అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట సో టూ నాట్ సిక్స్లో ఉన్న ఇవి కూడా మీరు చూడాలి అవసరం వచ్చినప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉండాలి అర్థమైందా ఇవన్నీ మనం తెలుగులో యూజ్ చేస్తాం సో దట్ అంటే రెగ్యులర్గా యూజ్ చేసి ఉంటాయన్నమాట అవి మాత్రం మీరు బాగా ఎక్కువ నేర్చుకోండి ఓకే చూడండి స్వార్థపూరితంగా సురక్షితంగా ఇవి మరీ రెగ్యులర్గా మనం యూజ్ చేయం కాబట్టి మరీ రెగ్యులర్గా అంటే అవసరం వస్తే అవి అవి చాలా ఇంపార్టెంట్ ఏమో కానీ బాగా రిక్ బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేసేవి కాదు అవి సో అందుగురించి ఏంటంటే అలాంటి వాటిని తర్వాత నేర్చుకోండి ఫస్ట్ అయితే ముందు టిక్ పెట్టుకోండి ముందు దీంట్లో టిక్ పెట్టుకుని ఫస్ట్ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఓకే మరలా మరలా ముందే తర్వాత ఇలాంటివన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం కదా వెంటనే ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఇలాంటివన్నీ ఫస్ట్ టిక్ పెట్టుకొని ఫస్ట్ అవి కంప్లీట్ చేసేయండి అవి బాగా మీకు ప్రాక్టీస్ అయిపోయాయి బాగా గుర్తుని గుర్తున్నాయి మీకంటే అప్పుడు కొద్దిగా రేర్గా ఉపయోగించే వాటికి వెళ్ళండి అర్థమైందా నేను అలా అన్నీ అన్ని లిస్ట్ చేసి ఇచ్చాను ఇక్కడ చాలా ఉంటాయి దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ఉంటాయేమో ఓకే ఈ టూ హండ్రెడ్లో మీరు ముందు ఏవైతే ఫ్రీక్వెంట్గా వస్తే అవన్నీ టిక్ పెట్టుకుని ముందు అవినేట్ చేసుకోండి క్లియరా ఓకే సో అలా మనం క్రియా విశేషణలో ఉపయోగిస్తాం జల్దీ ఆవో అంటాం జల్దీ జల్దీ అంటే త్వరగా 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 అనేది ఏంటి క్రియా విశేషం ఎలా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి జల్దీ జావో త్వరగా త్వరగా వెళ్ళు ధీరే జావో ధీరే ధీరే చావు నెమ్మది నెమ్మదిగా వెళ్ళు ఓకే ఆరామ్సే జావో కొద్దిగా నెమ్మదిగా వెళ్ళు ఆరామ్సే అంటే నెమ్మదిగా ఓకే స్లోగా అని అర్థం వస్తున్నారు ఆరామ్సే చావు నెమ్మది నెమ్మదిగా వెళ్ళు ఆరామ్సే కావో పిల్లలు తొందరగా తొందరగా తినేస్తున్నారు ఓకే ఏం చెప్తారు మీరు ఆరామ్సే కావో క్యూమ్ వస్తుంది జల్దీ కారేయో కారేయో అంటే తింటూ ఉన్నామని అర్థం అనమాట సో అతను నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఓకే ఆరామ్సే కావో ధీరే ధీరే కావో నెమ్మది నెమ్మదిగా తినో ఓకే సో ఇలా మనం చెప్పచ్చు ఓకే సో అలా ఆరామ్సే ధీరే ధీరే ఇవన్నీ కూడా క్రియా విశేషణలకు వస్తాయి అనమాట దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాడ్ వర్బ్స్ ఓకే ఒక పని ఎలా చేయాలి అనేది మీరు చెప్పాలనుకున్నప్పుడు కంపల్సరీ మీకు అవి తెలియాలి ఓకే ఓకే బాగుంది ఈరోజు మనం మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం ఈరోజు మనం మెయిన్ కాన్సెప్ట్కి వద్దాం అయితే ఈ రోజు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే నిన్న మనం ఏమి నేర్చుకున్నాం తాతేతి ప్లస్ హూ హో హై హైల్ నేర్చుకున్నాం కదా తాతేతి ప్లస్ హూ హో హై హై నేర్చుకున్నాం ఈ తాతేతిని ఎక్కడ యూజ్ చేయాలి హూ హో హై ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేసాం ఓకే అయితే ఇదే సెట్ ఇదే సెట్ ఇదే తాతేతీలు అలాగే ఉంచి వీటి ప్లేస్లో ఓకే హూ హో హై హైల్ ప్లేస్లో థా థే థీలు ప్లేస్ చేస్తే ఏమవుతుంది అనేది ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ తాతే ఇలా ఇలాగే యూజ్ చేస్తాం ఓకే ఈ హూ హో హై హై ఉంది చూసారా వీటి ప్లేస్లో థా థే థీలు ప్లేస్ చేస్తాం అనమాట ప్లేస్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుంది అంటే ముందు ఒకసారి బ్రాంచ్ డ్రా చేసేద్దాం ఈ బ్రాంచ్ డ్రా చేసి ఆ తర్వాత దాని పర్పస్ ఏంటనే చూద్దాం ఓకే చూడండి తా థా ఓకే అలాగే థే థే ఓకే అలాగే తీ థి హూ హో హై హైలు బదులు తాతేతీలు పెట్టాము ఇప్పుడు ఈ తాతేతీల తర్వాత ఇప్పుడు ఆ తాథ ఆకి చేస్తే ఆ తాథ ఆతేథే ఆతిథి అంటే అర్థం ఏంటి అని మనం చూసినట్టయితే మీరందరూ నా ఆటోగ్రాఫ్ సినిమా చూసుకుంటారు నా ఆటోగ్రాఫ్ ఓకే మంచి జ్ఞాపకం లాంటి సినిమా ఓకే ఎందుకంటే చాలా మంచి మూవీ అంటే ఒక మనిషి జీవితంలో ఒక మనిషి జీవితం ఎన్ని ఎన్ని మలుపులు తిరుగుతుంది ఓకే ఆ జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తించుకుంటే ఎంత బాగుంటుందో ఫీలింగ్ అనేది చాలా మంచిగా ఆ సినిమాలో చూపిస్తారనమాట దాంట్లో మన రవితేజ లైఫ్ చాలా మలుపులు తిరుగుతుంది కేరళ వెళ్తాడు వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఏదో సంథింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఉంటారు ఆయన అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారనమాట అలా తిరగడంతో కేరళ వెళ్తాడు అయినా ప్లస్ చిన్నప్పుడేమో పల్లెటూరులో పల్లెటూరులో గడుస్తుంది జీవితం అంతా కూడా దాని తర్వాత కేరళ వెళ్ళిపోతారు కేరళలో ఒక లవ్ స్టోరీ దాని తర్వాత మళ్ళీ ఆ లవ్ స్టోరీ ఫెయిల్ అవుతుంది మళ్ళీ హైదరాబాద్ వస్తాడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ జాబ్ ఎత్తుకుంటాడు అక్కడ భూమికి పరిచయం అవుతుంది ఓకే సో ఫైనల్గా వేరే వేరే అమ్మాయిని చూసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటాడు మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఆ పెళ్ళికి వీళ్ళందరినీ పెళ్ళడానికి వెళ్తాడు అనమాట ఎవరైతే చిన్నప్పటి నుండి తనకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళందరినీ పిల్ల పిలవడానికి అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాడు ఓకే తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు అప్పటికి జ్ఞాపకాలను అతను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇది ఎందుకు చెప్తున్నారని అడిగితే అలా మనం గతంలో అలవాటుగా చేసే పనులను గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ తా థా తే థే థీ ఉపయోగపడతాయి అనమాట అర్థమైందా ఓకే అతను ఏం చేస్తాడంటే మొదటి ఏం చేస్తాడంటే బస్సు దిగుతాడు బస్సు దిగి అలా చూసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ ఈ బావిలో మేము స్నానం చేసేవాళ్ళం ఒక అదొక జ్ఞాపకం ఓకే ఈ చెట్టు ఎక్కేవాళ్ళం ఈ చెట్టు ఎక్కి పళ్ళు తినేవాళ్ళం అదొక జ్ఞాపకం ఓకే సో ఇలా ఒక్కొక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ వస్తాడనమాట సో అలా మీకు 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 సంబంధించిన జ్ఞాపకాలు మీరు ఏమేం చేసేవారో చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కావచ్చు ఒక గతంలో గతంలో మీరు ఏమేం చేసేవారో అవన్నీ మీరు గుర్తించుకుని వాటి గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు తా తాథా తేథే తీలు ఉపయోగిస్తాం అనమాట అర్థమైందా ఇప్పుడు అలవాటుగా ప్రతిరోజు చేసే పనులు చెప్పాలంటే ఇప్పటి ఇప్పటి పనులు చెప్పాలనుకున్నప్పుడు తాహో లేదా తీహో హో తేహో తీ హో తాతీతీల తర్వాత హో హో హై హల్ యూజ్ చేస్తున్నాం మరి గతం గురించి చెప్పాలనుకున్నప్పుడు తాతయ్యతీలి తర్వాత తాతయ్య యూజ్ చేస్తాం అనమాట అంతే చాలా సింపుల్ లాజిక్ మించి ఇంకేం లేదు ఓకే సో అదే రవితేజ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్దాం మనం వెళ్ళి నే మేము ఈ బావిలో స్నానం చేసేవాళ్ళం ఈ బావిలో స్నానం చేసేవాళ్ళం లేదా ఈతలు కొట్టేవాళ్ళం హమ్ మేము ఇస్ మే కు అంటే బావి అనమాట కువా ప్లస్ మే కుయ్యేమే అవుతుంది అది ఎందుకు అవుతుందని త్వర చూద్దాం ఓకే ఇస్ కుయేమే అంటే ఈ ఈ బావిలో బావిలో ఓకే నహాతేథే ఇక్కడ మేము అంటున్నాడు ఎందుకంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము ఈ బావిలో ఈత కొట్టేవాళ్ళము ఈత కొట్టే తైర్ తేథే తైర్నా అంటే ఈతడం ఓకే తైర్నా అంటే ఈతడం తైర్తే ఈత కొట్టేవాళ్ళం ఓకే మేము ఈ చెట్టు ఎక్కేవాళ్ళం ఈ చెట్టు ఎక్కేవాళ్ళం చె ఎక్కడ ఏమంటారు చడ్నా అంటారు అనమాట చడ్నా అంటే ఎక్కడం ఓకే హమ్ మేము ఈ స్ ఈ చెట్టు థే ఎక్కేవాళ్ళం థే ఎక్కేవాళ్ళం అలాగే అలా బస్ స్టాప్ నుంచి అలా ఇంటికెళ్తూ వెళ్తూ మధ్యలో గ్రౌండ్ కనిపించింది క్రికెట్ గ్రౌండ్ కనిపించింది హమ్ మేము యహా ఇక్కడ క్రికెట్ కేల్తేథే ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం ఓకే హమ్ యహా నరేష్ గారు మీకు ఏమైనా జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయా మైకాన్ చేసారు ఓకే నేను చెప్తానంటే చెప్పండి ఎవరైనా నో ప్రాబ్లం ఓకే బాత్ యహా థే మేము ఎక్కడే కూర్చొని ఆడుకునేవాళ్ళం మేము ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళం ఓకే సో ఇలా ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని అంటే అక్కడ అంతకుముందు గతంలో ప్రతిరోజు లేదా అలవాటుగా జరిగే పనులు ఇవన్నీ కూడా అంతే కదా ఆ బావిలో రోజు స్నానం చేసేవారు కాదు ఎప్పుడైనా స్నానం చేసేవారు ఎప్పుడైనా చేసేవారు కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉండదు కదా అలా అప్పుడప్పుడు జరిగే పనులు ఎప్పుడూ జరిగే పనులు రావు గారు ప్లీజ్ ఆఫ్ కాఫ్చర్ ఓకే ఇలా ఇలా గతంలో కొంతకాలం జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తాథా తీ తిథీతో చెప్పొచ్చు అనమాట అర్థమైందా ఇక్కడ తాతీతీలు ఎక్కడ యూజ్ చేస్తారో తాతీలు ఎక్కడ యూజ్ చేస్తారో ఆ రూల్ రూలదే నియమం అనేది ఆఈ నియమలాగా లాగా ఉంటుంది ఇప్పుడు నేను రవితేజ గురించి చెప్పాలనుకోండి రవితేజ ఆ బావిలో స్నానం చేసేవాడు అని చెప్పాలనుకున్నప్పుడు రవితేజ ఉస్ కుయ్యేమే ఆ బావిలో ఓకే స్నానం చేసేవాడు నహా రవితేజ ఒకడే కాబట్టి రవి నహాతాథ అని చెప్తాను అదే రవితేజ గారు అని రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తాను రవితేజాజీ ఊస్ కుయేమే నహాతేథే అర్థమైందా రెస్పెక్ట్ ఇవ్వకుండా చేసేవాడు అంటే నహాతాథ ఓకే చేసేవారు అంటే నహాతేథే రవితేజ ఓరు వేణుమాధవ్ ఊస్ కుయమే నహాతేథే రవితేజ వేణుమాధవ్ వేణుమాధవ్ కూడా రవితేజ ఫ్రెండ్ ఆ సినిమాలో సో నహాతేథే స్నానం చేసేవారు ఓకే వాహా బాత్ కర్తేథే వాళ్ళు మాట్లాడుకునేవారు రవితేజ రవితేజహ బైట్ తాథా రవితేజడు కూర్చునేవాడు చిన్నప్పుడు రవితేజ అక్కడ కూర్చునేవాడు చిన్నప్పుడు బైట్ తాథా కూర్చునేవాడు అర్థమైందా రవితేజ అచ్చి తరసే మంచిగా నాచ్ తాథా నాచ్నా అంటే డాన్స్ చేయడం ఓకే నాచ్ తాథా డాన్స్ చేసేవాడు రవితేజ చిన్నప్పుడు బాగా బాగా చేసేవాడు ఇలా ఏదైనా కూడా నేను అతని గురించి చెప్పాలనుకున్నప్పుడు తాథా చెప్తాను అదే నేను ఒక లేడీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి లేడీ గురించి మాట్లాడేటప్పుడు తీథీ అని యూజ్ చేస్తాం హచ్చి తరస్తే నాస్తిథి నాస్తిథి ఆమె చాలా బాగా డాన్స్ చేసేది డాన్స్ చేసేది అర్థమైందా సో ఇలాగా ఏదైనా కూడా గతంలో జరిగేది అని చెప్పడానికి ఈ తాతేతీలు ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత హూ హో హై హై తీసి దాని దా దానికి దాని ప్లేస్లో తాతేతీలు యాడ్ చేస్తే సరిపోయిందనమాట అలాగే చేసేవారు కాదు అని చెప్పాలనుకున్న ఆమె నహీ యూజ్ చేస్తాం నహి యూస్ చేస్తాం చేసేవారా అని అడగలనుకున్నప్పుడు క్యా యూజ్ చేస్తాం అర్థమైందా అంతే చాలా 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 సింపుల్ అనమాట అర్థమైందా అంటే ఆతాహు వస్తాను ప్రతిరోజు ఇప్పుడు ఇప్పుడు ఆతాథా వచ్చేవాడిని వచ్చేవాడిని అర్థమైందా ఓకే చూడండి ఇప్పుడు యాక్చువల్గా మీరు టీ త్రాగుతారనమాట మీరు టీ త్రాగుతారు అప్పుడు ఎలా చెప్తారు మే ఛాయ్ పీతాహో పురుషుడైతే పీతాహో అని చెప్తారు స్త్రీ అయితే పీతీహో అని చెప్తారు అదే ఒకసారి మీరు మంత్రి సత్యనారాయణ రాజు గారిది ఒక కార్యక్రమం చూశారు ఆయన టీ త్రాగడం వల్ల మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అంతా కూడా నెమ్మదిగా చాలా నెమ్మదిగా చెప్తాడు ఆయన ప్రతి ప్రతి పాయింట్ కూడా మన బ్రెయిన్లో అలా నెమ్మదిగా వెళ్ళిపోద్ది అనమాట ఓకే అలా మీ బ్రెయిన్లో బాగా నాటుకుపోయింది ఆ టీ త్రాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటనేది మీ బ్రెయిన్లో మన బాగా నాటుకుపోయిందని చెప్పి చెప్పింది ఓకే సో అప్పుడుతో మానేశారు మీరు అంతకుముందు ఏం చేసేవారు మీరు టీ త్రాగేవారు ఓకే ఆప్ చాయ్ థే ఆప్ చాయ్ థే అంటే మీరు టీ త్రాగేవారు అర్థమైందా ఓకే అబ్ నహీ పీతే ఇప్పుడు త్రాగరు అబ్ నహి పీతే ఇప్పుడు త్రా ఇప్పుడు త్రాగరు ఆజ్కల్ నహీ పీతే అంటే ఆజ్కల్ అంటే ఈ ప్రస్తుతం ప్రస్తుతం మీరు తాగట్లేదు త్రాగట్లేదు త్రాగట్లేదు పీతే ఇస్కే పీతే థే ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు ఇస్కే పేహలే అనేది ఏంటన్నమాట ఇంతకు ముందు ముందు అది అదేంటిది మళ్ళీ యాడ్వర్బ్ ఇస్కే పెహలే అనేది ఏంటి యాడ్వర్బ్ ఇంతకుముందు తాగేవారు మీరు ఓకే ఫిల్హాల్ లేదా ఆజ్కల్ ప్రస్తుతం ప్రస్తుతం ఆ ప్రస్తుతం అనేది కూడా యాడ్వర్బ్ అనమాట ప్రస్తుతం తాగట్లేదు అర్థమైందా మీకు సో అలా మనం సెంటెన్స్ని చక్కగా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు క్లియరా అంటే మీకు అర్థమైన విషయం ఏంటి ఒక సెంటెన్స్ మనం చెప్పాలి అంటే మనకి ఏమేమి తెలియాలి ముందు ఒక పని మనం చేసేవాళ్ళము చేస్తాము అని చెప్పాలని చెప్పాలనుకున్నప్పుడు మనకి తెలియాల్సింది క్రియ తెలియాలి క్రియ అంటే పని ఇక్కడ త్రాగడం అనేది ఒక పని కదా ఆ క్రియ తెలియాలి ఓకే ఆ క్రియ ఎప్పుడు జరిగేది అంటే ఆ పని ఎప్పుడు జరిగేది ఇంతకుముంద ఇప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు జరుగుద్దా ఏం జరుగుద్ది అని ఈ క్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటది క్రియా విశేషణ క్రియా విశేషన్ ఈ రెండు తెలిస్తే ఒక పని చేస్తామని చెప్పడానికి ఏమో క్రియ ఉపయోగపడుతుంది ఎలా చేస్తాము ఎప్పుడు చేస్తాము అని చెప్పడానికి క్రియా విశేషణ ఉపయోగపడుతుంది ఓకే వహ్ బహుత్ జాదా బహుత్ జాతా వహ్ ఇస్కే పేలే ఛాయ్ బహుత్ జాదా పీత వహ్ అతడు ఇస్కే పేహ్లే ఇంతకుముందు అది క్రియా విశేషణం ఇంతకుముందు అనేది క్రియా విశేషణం ఇస్కే పెహలే బహుత్ జాదా అది కూడా క్రియా విశేషణం చాలా ఎక్కువ ఓకే పీతా పీతాథ త్రాగేవాడు చాయ్ బహుత్ జాదా థా అంటే అర్థం ఏంటి టీ చాలా ఎక్కువ త్రాగేవాడు అతను చాలా ఎక్కువ త్రాగేవాడు ఇంతకుముందు ఇంతకుముందు అర్థమైందా సో అలా ఇంతకుముందు నేను చెప్పాలన్నా ఎక్కువ త్రాగేవాడు అని చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా కూడా ఇదే చెప్తాం అనమాట ఓకే గట్టిగా అరవకు జోర్సే చిల్లావో మత్ జోర్సే అంటే గట్టిగా ఏదో చూసారా బిగ్గరగా లౌడ్గా లౌడ్లీ జోర్సే బోలో మత్ అంటే గట్టిగా చెప్పకు గట్టిగా చెప్పకో జోర్సే చిల్లావో మత్ గట్టిగా అరవకో గట్టిగా అరవకో బిగ్గరగా అరవకో జోర్సే బోల్ అంటే గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు ఎవరు నెమ్మదిగా అనుకోండి గట్టిగా మాట్లాడు అంటే జోర్సే బోల్ జోర్సే బోల్ అంటే గట్టిగా మాట్లాడు ఓకే ఓ జోర్సే బోల్తా థా అతను గట్టిగా మాట్లాడేవాడు బోల్తా థా మాట్లాడేవాడు ఓ జోర్సే బోల్తా హే అతను గట్టిగా మాట్లాడతాడు అతను గట్టిగా మాట్లాడతాడు కొంతమంది స్వభావం అంతే అనమాట యాక్చువల్గా వాళ్ళు నెమ్మదిగా మాట్లాడరు వాళ్ళు గట్టిగా మాడతారు ఓకే సో వహ జోర్సే బోల్తాథా అంటే ఇంతకుముందు గట్టిగా మాట్లాడేవాడు పెళ్ళైన అయిన తర్వాత గట్టిగా మాట్లాడడం అనేది మానేసాడు అది మాట్లాడడం మానేశాడు పోతాను ఓకే షాదీ షాదీకే పెహలే షాదీకే పెహలే అంటే పెళ్లికి ముందు పెళ్లికి ముందు వహ జోర్సే బోల్తాథా పెళ్లికి ముందు అతను గట్టిగా మాట్లాడేవాడు ఓకే అబ్ నహి బోల్తా ఇప్పుడు అతను మాట్లాడు పెద్దగా గట్టిగా అసలు నెమ్మది కూడా మాట్లాడనమాట ఓకే సో ఇలా మనం ఏదైనా కూడా చెప్పవచ్చు అనమాట ఆమ్ తౌర్పర్ అంటే సాధారణంగా ఓకే మే ఆమ్ తౌర్పర్ ఛాయ్ పీతాహం నేను సాధారణంగా టీ త్రాగుతాను మే ఆమ్ తౌర్పర్ ఛాయ్ పీతాహం నేను సాధారణంగా టీ త్రాగుతాను కబీ కబీ కాఫీ పీతాహు కబీ కబీ అంటే అప్పుడప్పుడు కాఫీ పీతాహం మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఓహో యాడ్ వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే ఎందుకంటే మనం చాలా యూస్ చేస్తాం నేను అప్పుడప్పుడు నేను సాధారణంగా నేను జనరల్గా అయితే టీ త్రాగుతానండి ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు కాఫీ త్రాగుతాను ఎప్పుడైనా ఒకసారి అంటే షాయిది కవి అప్పుడప్పుడు అంటే కవి 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 అర్థమైందా నేను ఇంతకుముందు టీ ఎక్కువ త్రాగేవాడిని ఈ మధ్య తాగట్లేదు ఆ నేను ఇంతకుముందు అంటే ఇస్కే పెహలే ఛాయ్ టీ బహుత్ అంటే చాలా పీత త్రాగేవాడిని అలవాటుగా చేసే పని గతంలో అర్థమైందా ఓకే నహి పీత ఇప్పుడు త్రాగను ఇప్పుడు త్రాగను ఇప్పుడు త్రాగను ఓకే సో ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ప్రస్తుతం గురించి గతం గురించి చెప్పాలనుకుంటే ఇలా చెప్తాం అనమాట ఓకే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు ఎందుకంటే ఈజీనే కాన్సెప్ట్ ఈజీనే నేను నిన్న నిన్నట్లేసిన అద్దు అయిందంటే రోజు వేసినా అర్థమైపోయినట్టే మా నాన్నగారు ప్రతిరోజు పేపర్ చదువుతారు ఇలా ఎవరు చెప్తారు మా నాన్నగారు ప్రతిరోజు పేపర్ చదువుతారు ఇప్పుడు చదువుతారు ఆయనకు అలవాటు ఉంది చెప్పండి చెప్పేసండి ఎవరు ఎవరైనా చెప్పచ్చు పర్లేదు చెప్పేసండి मेरा पिताजी हर हर दिन पे आ, पेपर पढ़ती पे है मेरे पिताजी हर दिन पढ़ पेपर पढ़ते वेरी गुड इकडे एंटेंटे చూడండి ఆ ప్లీజ్ ఒక్కసారి ఎవరు మైక్ ఆన్ యూజర్ కంటిన్యూ చేసుకో ప్లీజ్ ఆఫ్ చేయండి ప్లీజ్ మైక్ ఆఫ్ చేయండి ఎవరు మైక్ ఆన్ యూజర్ సార్ ఓకే చూడండి ఇక్కడ నాన్నగారు అన్నప్పుడు వెంటనే మన దృష్టి ఎలా వెళ్ళిపోవాలంటే మేరే మేరే అంటే నా యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు నాన్నగారు ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తాం పెద్ద ఆయన కాబట్టి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మేరే అని చెప్తాం అనమాట మేరే పితాజీ పితాజీ మా నాన్నగారు ప్రతిరోజు హర్ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అని ఏమంటారంటే అక్బార్ అంటారనమాట అక్బ అక్బార్ అని కానీ లేదా సమాచార పత్ర అని కూడా చెప్పొచ్చు ఏంటది అక్బార్ కానీ సమాచార పత్ర కానీ మేరే పితాజీ హర్దిన్ అక్బార్ పడితే ఇక్కడ తేందుకు వచ్చింది పడ్న అంటే చదవడం తేందుకు వచ్చింది నాన్నగారు రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి పడితే వచ్చింది ఓకేనా అలాగే డాట్ అన్ హై రావాలి ఎందుకు ఎందుకు డాట్ అన్ హై రావాలి చదువుతారు అని రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి అక్కడ ఓకే పితాజీ అన్నప్పుడు హై వస్తుంది అనమాట పితాజీ గర్పర్ హై అంటే నాన్నగారు ఎన్నిదారు ఉన్నారని చెప్పడానికి ఎలాగైతే హై డాట్ అన్ హై యూస్ చేస్తామో అలాగే చివరిలో పితాజీ నాన్నగారిని గౌరవిస్తున్నాం కాబట్టి డాట్ అన్ హైని ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు చెప్పండి మా నాన్నగారు పేపర్ చదివేవారు చదివేవారు ఇంతకు ముందు ఎందుకు వస్తుందండి నాన్నగారు ఓకే మేరే పితాజీ హరిదిన్ అక్బార్ పడితే మా నాన్నగారు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేవారు ఇంతకు ముందు అని యాడ్ చేయాలంటే మేరే పితాజీ ఇస్కే పెహలే ఇంతకు ముందు హర్దిన్ ప్రతిరోజు అక్బార్ పడితే ఓకే మేరే పితాజీ ఓకే ఇక్కడ హర్దిన్ తీసేసి అప్పుడప్పుడు చదివారు అనుకోండి అప్పుడప్పుడు చదివారు ఓకే ఏం చెప్తాం కభి కభి మేరే పితాజీ కభీ కభి అక్బార్ పడితే అంటే మా నాన్నగారు అప్పుడప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు అది పేపర్ చదివేవారు మేరే పితాజీ హర్ రవివార్ అక్బార్ పడితే థే మా నాన్నగారు ప్రతి ఆదివారం న్యూస్ పేపర్ చదివేవారు ఓకే మేరే పితాజీ మేరే పితాజీ అక్బార్ నహీ పడితేథే మా నాన్నగారు ఎప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు కాదు మేరే పితాజీ మా నాన్నగారు కబీ ఎప్పుడు అక్బార్ నహీ పడితే న్యూస్ పేపర్ చదివేవారు కాదు చదివేవారు కాదు ఓకే అది ఇక్కడ మనం చదవరు అంటే చదవరు మా నాన్నగారు ఎప్పుడు న్యూస్ పేపర్ చదవరు మేరే పితాజీ కబీ అక్బార్ నహి పడితే హే అంటే చదవరు ఆయన ఎప్పుడు చదవరు ఇంతకుముందు చదివేవారు కాదు ఎప్పుడు న్యూస్ పేపర్ చదివేవారు కాదు ఈ మధ్య న్యూస్ పేపర్ చదువుతున్నారు ఈ మధ్య చదువుతున్నారు ఇంతముందు చదివేవారు కాదంటే కబీ అక్బార్ నహి పడితే థే ఇంతకుముందు చదివేవారు కాదు ఓకే ఈ మధ్య ఇప్పుడు చదువుతున్నారనమాట ఈ మధ్య ఇప్పుడు చదువుతున్నారు ఓకే సో అలా మనం ఇంతకుముందు చదివేవారు ఇంతకుముందు చదివేవారు కాదు ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు థా థా తీ థి తే థే ఈ మూడు చెప్పినట్టయితే గతంలో ఒక పని చేసేవారు అనే అర్థాన్ని మనం ఇవ్వచ్చు అనమాట సో ఇప్పుడు కొన్ని వర్బ్స్ తీసుకుందాం వర్బ్స్ తీసుకుని వాటి మీద మనం చేద్దాం ఓకే మీకు స్కూల్లో మీ స్కూల్లో మీ పక్కన ఎవరో అబ్బాయి ఉన్నాడు ఉండేవాడు ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరో స్కూల్లో చదవట్లేదు కాబట్టి ఇంతకుముందు మీ పక్కన ఒక అబ్బాయి కూర్చునేవాడు అనమాట ఆ అబ్బాయి అస్తమానం మిమ్మల్ని గిల్లేవాడు గిల్లేవాడు గిల్లడాన్ని హిందీలో ఏమంటాం చికోటి కాట్నా అంటాం అనమాట చుట్టుక్న లేదా చికోటి కాట్నా ఓకే చెప్పండి ఇప్పుడు వీడు నన్ను చిన్నప్పుడు గిల్లేవాడు వీడి చిన్నప్పుడు గిల్లేవాడు చిన్నప్పుడు అంటే బచ్పన్ బచ్ అంటే చిన్నప్పుడు చికోటి 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 అంటే గిల్లడం అనమాట చికోటి కాట్నా అంటే గెలడం చికోటి కార్తీ కార్తీ ఈమె నన్ను గిల్లేది ఈమె నన్ను గిల్లేది మీరు లేడీ కాబట్టి ఏమంటారు ఈమె నన్ను గిల్లేది ఈ ఏదో ఒక గెట్ టుగెదర్ కలిసారన్నమాట మళ్ళీ ఎప్పుడో ఇయర్స్ తర్వాత ఇయర్స్ తర్వాత కలిస్తే చిన్నప్పుడు నన్ను గిల్లేసేది నేను గిల్లేసేది ఇలాంటి వెళ్ళండి అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం మనం ఓకే గిల్లేది చికోటి కాట్ తీ థి కాట్తిథి గిల్లేది ఓకే సో ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు అదే అబ్బాయి అనుకోండి గిల్లేవాడు చికోటి కాట్తాథా థా గిల్లేవాడు ఓకే వీడు క్లాస్లో విధ్వంసం సృష్టించేవాడు అర్థమైందా ఓకే మీకు మీ బ్యాచ్లో ఎవరో ఒక అల్లరి పిల్లడు ఉండే ఉండేవాడు అల్లరి పిల్లలు అంటే ఇప్పుడు 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 కాదు అప్పట్లో ఓకే వీడు క్లాస్లో విధ్వంసం సృష్టించేవాడు విధ్వంసం సృష్టించడం అంటే ఏమంటాం తబాహి మచానా అంటే విధ్వంసం సృష్టించడం అనమాట ఓకే ఇంక అల్లరే అనమాట ఇంకా మళ్ళీ మామూలుగా కాదు ఓకే అలా చెప్పాలనుకున్నప్పుడు తబాహి మచానా ఇది ఎలా చెప్తారు చెప్పండి వీడు క్లాస్లో విధ్వంసం సృష్టించేవాడు యహ యహ అంటే ఇతడు వీడు ఓకే క్లాస్ మే క్లాస్లో నెక్స్ట్ వెరీ నైస్ నా తీసేస్తారు ఇక్కడ ఏం చేస్తారు తా థా ఓకే యహ్ వీడు యహ్ అంటే వీడు లేదా ఇతడు ఇతను ఇతడు లేదా వీడు అని చెప్పడానికి యహ్ వీడు ఓకే క్లాస్ మే క్లాస్లో క్లాస్ మే క్లాస్లో తబాహి మచాతాథా విధ్వంసం సృష్టించేవాడు ఎంత అలరంటే చాలా అలరి చేసేవాడు అని వాళ్ళ వైఫ్కి మీరు చెప్తున్నారన్నమాట అమ్మ వీడు ఇప్పుడు బాగానే ఉన్నాడా బాగానే ఉంటున్నాడా చాలా ఆరోజు చేసేవాడు చిన్నప్పుడు ఓకే క్లాస్లో ఉన్నాడంటే ఇంక అసలు ఉండేది క్లాస్ ఓకే చాలా విధ్వంసం సృష్టించేవాడు అలా చెప్పేటప్పుడు ఏం చెప్తారు తబాహీ మచానా తబాహీ మచానా అంటే చూసారా ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా చిన్న చిన్నవి అనమాట చిల్ల గిన్నడం ఓకే ఇలాంటివి చెప్పాలనుకున్నా కూడా ఆ వర్బ్ తెలిస్తేనే మనం చెప్పగలుగుతాం ఓకే ఖరీద్వానా అంటే కొనిపించుకోవడం కొనిపించుకోవడం ఏదైనా కొనిపించుకోవడం ఓకే నేను మా మమ్మీని ఏ అడిగినా గాని అనేది నేను నేనేం చేసేవాడిని అంటే మా నాన్నగారితో కొనిపించుకునేవాడిని నేను మా నాన్నగారితో కొనిపించుకునేవాడిని ఎలా చెప్తారు నేను మేరే పితాజీ 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 సే 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 నాన్నగారు తో నాన్నగారితో కొనిపించుకునేవాడిని అది లేడీ అయితే తీథి కొనిపించుకునేదాన్ని ఓకే మేరీ మా హమేషా మా అమ్మ ఎప్పుడు తిట్టేది నన్ను ఎందుకు రండి అవేందుకు ఇవ్వేందుకని తిట్టేది మా అమ్మ అప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు కొనండి అని చెప్పేసి కొనిపించుకునేవాడిని మే మేరే పితాజీస్ ఇక్కడ మేరే రాదు అప్పునే వస్తాయి అనమాట ఎందుకు వస్తాయి తర్వాత చూద్దాం ప్రజెంట్ అయితే మేరే ఓకే నో ప్రాబ్లం ఓకే మేనేజబుల్ మే మేరే పితాజీసే తీథి కొనిపించుకునే దానిని ఖరీ ఖరీద్వాతాథా కొనిపించుకునేవాడిని చూసారా ఏం చెప్పాలన్నా మీకు రావాల్సింది వర్బ్స్ ఓకే సర్ వన్ డౌట్ ఎస్ ఎస్ ప్లీజ్ ఇప్పుడు మై వాడినందుకు సార్ తావాడినాము ఈవెన్ దో వి ఆర్ టెల్లింగ్ అబౌట్ పితాజీ అండ్ మేరే ఆల్సో తే కాకుండా థా వాడింది లేదండి వాడకూడదుగా అంటే మేరే పితాజీ సే కరీవి దాత అంటే నేను కొనిపించుకునేవాడిని కదా సో మన మన గురించి మన గురించి ఇస్తున్నాను కదా అక్కడ కొనిపించుకుని కొనిపించుకున్న పని ఎవరు చేశారు నేను చేసేవాడిని అర్థమైందా ఓకే నేను చేసేవాడిని కాబట్టి అప్పుడు కొనిపించుకునేవాడిని ఓకే మా నాన్నగారు కొనేవారు అంటే అప్పుడు తేవ వస్తుంది మీరు మీరు అన్నట్టుగానే అక్కడ కొన్న కొన్న కొనేవారు కొనేవారంటే మేరే పితాజీ ఖరీదు తేథే అది అది ఆ పని కొనడం అనే పని ఆయన చేసేవాడు కొనిపించుకోవడం అనే పని ఎవరు చేసేవారు నేను కదా చేసేది అర్థమైంది అక్కడ పని ఎవరు చేస్తున్నారు అనేది మీరు మీరు చూడాలన్నమాట అంతే తప్పిస్తే అక్కడ మేరే పితాజీ అని ఉందంటే అక్కడ నాన్నగారు చేస్తున్నాడు కదనమాట ఓకేనా ఆయన కొనేవాడు అది ఓకే కానీ కొనిపించుకునేది ఎవరు నేను కదా ఆ నేను బేస్ చేసుకునే ఖరీద్వాథా ఖరీద్వాతాథా ఖరీద్వాతిథి వస్తుందనమాట ఓకే సార్ సో అలా మనం చెప్పచ్చు సో మీకు అర్థమైపోయింది ఇప్పుడు యాక్చువల్గా ఎంత ఇంపార్టెంట్ ఈ వర్బ్స్ అనేది మీకు అర్థమైంది సో దట్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి బాగా ఓకే డైలీ ఒక అలవాటు పెట్టేసుకోవాలన్నమాట కానీ సో ఒక ఒక టెన్ వర్బ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి వర్బ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వర్బ్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి మీరు నేర్చుకున్న వర్బ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి మీరు ఖరీద్వానా అనే బాబు నేర్చుకున్నారు ఓకే సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి ఖరీద్ ఖరీద్వా అని ఇక్కడ కూర్చోబెట్టి ఖరీద్వావో కనిపించుకో ఖరీద్వాయే కనిపించుకోండి ఖరీద్వావో మాకు కనిపించుకోవద్దు ఖరీద్వాయి మాకు కనిపించుకోవద్దండి నా ఖరీద్వావో కనిపించుకోకు నా ఖరీద్వాయే కనిపించుకోకండి నా ఖరీద్వా తుమ్తో ఖరీద్వావో నువ్వైతే కనిపించుకో ఓకే తుంబీ ఖరీద్వావు నువ్వు కూడా కనిపించుకో ఖరీద ఖరీద్వానేదో కనిపించుకోనివ్వు ఖరీద్వానేది ఈజీయే కొని కొనిపించుకోనివ్వండి ఖరీద్వాతాహో కొనిపించుకుంటాను ఖరీద్వాతిహో కొనిపించుకుంటాను ఖరీద్వాతే హో కనిపించుకుంటావు ఖరీద్వాతి హో కనిపించుకుంటావు ఖరీద్వాతా అతను వాళ్ళ అనగర్తో వాళ్ళ అనగర్తో కనిపించుకుంటాడు ఏమైనా కూడా ఖరీద్వాతా హే కొనిపించుకుంటాడు ఖరీద్వాతి హే కనిపించుకుంటుంది ఖరీద్వాతే హే కొనిపించుకుంటారు వాళ్ళు ఖరీద్వాతి హే లేడీస్ కొనిపించుకుంటారు ఓకే ఖరీద్వాతే థే కొనిపించుకునేవారు ఖరీద్వాతి తి కొనిపించుకునేదామే ఖరీద్వాతా థా కొనిపించుకుంటాను 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 అని కొనిపించుకుంటాడు అర్థమైందా సో ఈ విధంగా మనం ఎనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే వాటికి మళ్ళీ క్రియా విశేషణాలు యాడ్ చేస్తే పాజిబుల్ ఎన్ని క్రియ క్రియా అని క్రియా విశేషణ నేను అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడు మా నాన్నగారితో కొనిపించుకుంటాను ఎప్పుడు మా నాన్నగారితో మా నాన్నగారితో కనిపించుకుంటాను ఓకే సో ఇలా ఇలా నేను ప్రతి ఆదివారం మా నాన్నగారితో ఐస్ క్రీమ్ కొనిపించుకుంటాను సో ఇలా మళ్ళీ ఆ యాడ్ వర్బ్స్ యూజ్ చేసి మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అర్థమైందా సో అన్లిమిటెడ్ అనమాట ఇంకా అన్లిమిటెడ్ మీరు ఎన్ని అన్న మాట్లాడచ్చు ఓకే స్ట్రక్చర్స్ అలా పెరిగే కొద్ది ఓకే ఈరోజు క్లాస్ అందరికీ అర్థమైంది అనుకుంటాను నేను ఎవరికైనా డౌట్స్ ఉంటే కదా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇప్పుడు వెంట వెంటనే అడుగుతూ ఓకే సబ్సే పెహలే సబ్సే పెహలేక మతల అన్నిటికంటే ముందు సబ్సే అంటే సబ్ అంటే అన్ని సే అంటే కంటే తెలుసు మీకు సబ్ అంటే అన్ని సే అంటే కంటే అని మనం ఆల్రెడీ మన మనకు తెలుసు ఓకే సే అంటే తో వలన నుండి కంటే అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సబ్సే అన్నిటికంటే పెహలే ముందు ఓకే సబ్సే పహ్లే ఏ బాత్ కహో ముజే ఓకే ఏ బాత్ బతావో ఈ చెప్పు నాకు ఈ విషయం చెప్పు నాకు ఈ విషయం చెప్పు నాకు ఏ బాత్ బోలో ఎలా అని చెప్పొచ్చు ఏ బాత్ కహో ముందు ముజే అంటే ఈ విషయం చెప్పు నాకు బాత్ అంటే విషయం మాట రెండో వస్తాయి అన్నమాట సబ్సే పెహలే అన్నిటికంటే ముందు అన్నిటికంటే ముందు మిగిలిన విషయాలు తరవ తరవచ్చు వద్దాం కానీ ముందు ఈ విషయం చెప్పు పహ్లే లేదా సబ్సే పెహలే పెహలే అంటే ముందు సబ్సే పెహలే అంటే అన్నిటికంటే ముందు అన్నిటికంటే ముందు అర్థమైందా సరే అందరికంటే ముందు అందరికంటే ముందు కూడా చెప్పొచ్చండి సబ్ సబ్ అంటే అందరూ లేదా అన్ని అని రెండు రెండు వస్తాయి అనమాట అందరికంటే ముందు అనేది కూడా వస్తుంది ఓకే సబ్ అంటే అన్ని లేదా అందరు సబ్సే పహలే తు మావో అందరికంటే ముందు నూరా ఓకే అందరికంటే ముందు నూరా అది ఇలా ఏదైనా చెప్తున్నాం అనుకోండి సబ్సే పేలే తు మావో సబ్సే పహలే మే ఆతా హో అందరికంటే ముందు నేను నేను వస్తాను నేను నేను వస్తాను సబ్సే థా అందరికంటే ముందు నేను వచ్చేవాడిని వచ్చేవాడిని చూసారా ఇంతే తెలుగులో ఏముందో హిందీలోదేముంది అంత నథింగ్ ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నవాళ్ళు వెయిట్ చేయొచ్చు లేదా మిగిలిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు అయితే అబద్ధం చెప్తున్నావు అబద్ధాన్ని జూట్ అంటామన్నమాట జూట్ 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 అంటే అబద్ధం జూట్ బోల్తే హోతుం అంటే నువ్వు అబద్ధం చెబుతావు జూట్ బోల్తే థే అబద్ధం చెప్పేవాడు జూట్ బోల్తా థా అబద్ధం చెప్పేవాడు ఒక జూట్ బోల్తా హే అతను అబద్ధం చెప్తాడు ఓ జూట్ నహి బోల్తా అతను అబద్ధం చెప్పడు ఓ జూట్ నహి బోల్తా థా అతను అబద్ధం చెప్పేవాడు కాదు క్యా తుమ్ము జూట్ బో జూట్ బోల్తేవ నువ్వు అబ్బం చెప్తావా క్యా మే జూట్ బోల్తా హో నేను అబద్ధం చెప్తానా మే కబ జూట్ నహి బోల్తా నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అర్థమైనా ఝూట్ అంటే అబద్ధం అనమాట బోల్నా అంటే చెప్పడం ఝూట్ బోల్నా అంటే అబద్ధం చెప్పడం అబద్ధం చెబుతూ చెబుతూ ఉన్నామనేది ఎలా చెప్పాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాం అంటే కంటిన్యూస్ టెన్స్ అనమాట కంటిన్యూస్ టెన్స్ అలా చెప్పాలనేది రేపటి క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం ఓకే ఈరోజు మనం నేర్చుకున్న ఏదైతే తా తా అనేది ఎక్కడైతే ఉందో అందరికీ మ్యాక్సిమం అందరికీ బుక్స్ వచ్చి ఉండొచ్చు ఇప్పటికే కాబట్టి పేజ్ నెంబర్ చెప్పండి అది నిన్నటి లెసన్ తర్వాతే ఉంటుంది నిన్న మనం చెప్పుకున్నాం కదా సామాన్య కాలం చెప్పుకున్నాం కదా దాని తర్వాతే ఉంటుంది అపూర్ణ భూత్కాలం ఉంటుంది చూడండి నిన్నటి లెసన్ తర్వాతే ఉంటుంది పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ నా దగ్గర ఉన్న బుక్లో అయితే పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ మీ దగ్గర ఉన్న వర్షన్లో కొద్ది డిఫరెన్స్ రావచ్చు ఓకే అక్కడ టేబుల్ కూడా ఇచ్చాను నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఒకసారి చూడండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ధన్యవాద్ శుభరాత్రి కల్ మిలేంగే శుభరాత్రి శుభరాత్రి